భక్తులు నెరవేర్చిన తర్వాత గంగమ్మ వారి తర్వాత గంగమ్మ అమ్మవారి ఆశీర్వాదం నెరవేర్చిన తర్వాత వచ్చి గొప్పగొడ తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ దీనిపై పెడుతుంది. ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో కొద్ది మహాత్మాగాంధీ గారి శాసనమైన కొద్దిగా అభివృద్ధి, తర్వాత మోహన్ రెడ్డి గారి శాసనమైన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. తర్వాత శ్రీరామచంద్రయ్య గారు ఎండమెంట్ లిస్టుగా ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అనేకమైన కార్యక్రమాలు చేసుకోగలిగినాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ దేవస్థానానికి సంబంధించి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో ఇవన్నీ కూడా చేపట్టి తెలంగాణలో ఏ రకంగా అయితే సమ్మక్క సారక జాతరకు ప్రభుత్వం తరఫున ఏమి చేస్తారో ఆ రకంగా ఈ జాతరను భవిష్యత్తులో చేయాలనుకుంటే మా కోరిక. ఆ గంగమ్మ దీవెనలతో రాష్ట్రపతి సుఖ సంతోషంతో ఉండాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అన్ని రకాల మా తల్లి ఆశిస్తు ఉండాలని మనస్ఫూర్తిగా పెడుతున్నాం. ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండి రాబోయే రోజులలో మంచి వర్షాలు పడి రైతులందరూ సంతోషంగా ఉండాలని ఆ గంగమ్మ దీవెనలు కావాలని చెప్పడం ప్రార్థించడం జరిగింది.